हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एसबीआई स्टेट बैंक ऑफ इंडिया नुंडी 8200 प्लस जूनियर असोसिएट क्लर्क स्थाई पोस्ट लकु नोटिफिकेशन अयिते वच्चिंदी। तेलुगु चदवडं रायडं रावाली, एग्जाम तेलुगुलो कूडा उंटुंदी। सొంత రాష్ట్రం సొంత జిల్లాలోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం అయితే వచ్చింది। అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 7th వరకు లాస్ట్ డేట్ ఉందండి। ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్, మీ సపోర్ట్ తోనే 1K సబ్స్క్రిప్షన్ అయితే రీచ్ అయ్యాను। థాంక్యూ సో మచ్ అండి అందరికీ। ఆఫీషియల్ సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం। sbi.co.in అయితే గూగుల్లో సెర్చ్ చేయండి, ఎస్బీఐ ఫస్ట్ లింక్ వస్తుంది। దాని మీద క్లిక్ చేసిన తర్వాత కెరీర్స్ అని ఉంటుంది, కెరీర్స్ మీద క్లిక్ చేయండి। ఒక వార్నింగ్ లాగా అయితే వచ్చింది, ఫేక్ సెలక్షన్ లెటర్స్ లిస్ట్ లాంటి ఫ్రాడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, అందరైతే అవేర్గా ఉండమని చెప్పి ఒక పాపప్ అయితే వచ్చింది। జాయిన్ ఎస్బీఐ దగ్గర క్లిక్ చేస్తే కరెంట్ ఓపెనింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు రిక్రూట్మెంట్ అనేది మొత్తం కనిపిస్తాయి। రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చిందండి। మనం అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం। సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి। ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అండ్ పేమెంట్స్కి సంబంధించిన 17th ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది, డిసెంబర్ 7th వరకు అప్లికేషన్ పేమెంట్ అనేది ఉంటుంది। ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జనవరిలో ఉంటుందండి, నెక్స్ట్ జనవరిలో। బ్యాంకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గానే ఉంటుంది। ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి జనవరిలో, మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరిలో, జస్ట్ 1 మంత్ గ్యాప్లోనే మెయిన్స్ కూడా అయిపోతాయండి। వేకెన్సీ చూద్దామండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి SC8, ST3, OBC 13, EWS 5, జనరల్ 21, టోటల్ 50 అండి। ఫిజికల్ హ్యాండిక్యాప్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి। ESM అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 7 ఉన్నాయండి, టోటల్ 59 వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి। తెలంగాణకు వచ్చేసి SC 84, ST 36, OBC 141, EWS 52, జనరల్ 212, టోటల్ 525 ఉన్నాయండి। ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చేసి 21 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 75 ఉన్నాయండి। టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 621 ఉంది తెలంగాణకు వచ్చేసి। ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి, ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ 1/4/2023 వరకు 20 ఇయర్స్ అనేది కంపల్సరీ ఉండాలండి। జనరల్కి వచ్చేసి 28 ఇయర్స్కి మించకుండా ఉండాలి। ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది। సో కామన్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ల వాళ్ళైతే 38 ఇయర్స్ నుంచి పైన ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। సో అకాడమిక్ క్వాలిఫికేషన్ చూద్దామండి, 31/12/2023 నాటికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి। ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు। బీ ఫార్మసీ, బీటెక్ డిగ్రీ, ఏ డిగ్రీ చేసినా కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారండి। సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజెస్లో ఉంటుందండి, ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, సెకండ్ స్టేజ్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది। ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్, 1 అవర్ ఉంటుందండి। నెగిటివ్ వచ్చేసి 1/4 మార్క్ ఉంటుంది। ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, న్యూమరికల్ అబిలిటీకి, రీజనింగ్ అబిలిటీకి సపరేట్ టైమింగ్ అనేది ఉంటుందండి। 1 అవర్ అనేది మనకు ఒకదానికి అట్లా కంటిన్యూగా పేపర్స్ రావు, 20 మినిట్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, 20 మినిట్స్ వచ్చేసి న్యూమరికల్ అబిలిటీకి, 20 మినిట్స్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీకి ఉంటుంది। మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది, 190 క్వశ్చన్స్, 2 అవర్స్ 40 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుందండి। ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో అయితే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, తెలంగాణ కూడా సేమ్ అండి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో అయితే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు। పే స్కేల్ విషయంకి వస్తే స్క్రీన్లో చూపించిన విధంగా పే స్కేల్స్ అయితే ఉంటాయి। పే స్కేల్ విషయంకి వస్తే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 37,000 ప్లస్ఏ వస్తుందండి, అప్ టు 45,000 వరకు కూడా వస్తుంది। సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అలవెన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి వీళ్ళకి 45,000 ప్లస్ అయితే రావడం జరుగుతుంది। సో ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ESM వాళ్ళకైతే ఫీజు అయితే ఏం లేదండి, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 750 ఫీజ్ అయితే ఉంది, ఇది నాట్ రిఫండబుల్ అండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఆల్।